నమస్తే అన్న అందరికీ నమస్కారం. బహ్రెయిన్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బహ్రెయిన్ యువకులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం జూలై 8వ తేదీ తెల్లవారుజామున బుదయ్య హైవే పైన సనాబీస్ ప్రాంతానికి ఎదురుగా ఉన్న కార్ షోరూంల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రక్కన ఆగి ఉన్న పెద్ద ట్రక్కును కారు అదుపు తప్పి బలంగా ఢీకొనడంతో ఈ యొక్క దుర్ఘటన జరిగిందని చెప్పేసి, అలాగే యొక్క రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బహ్రెయిన్ యువకులు మరణించినట్లు అధికారులు తెలియజేశారు. అలాగే నాలుగవ యువకుడికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యొక్క యువకుడు చికిత్స పొందుతూ ఉన్నాడు. నలుగురు యువకులు వేగంగా వెళుతూ ఉన్న కారు అదుపు తప్పి ట్రక్కును ఢీకొన్న ప్రమాదం తెల్లవారుజామున 4:50 ప్రమాదం జరిగిందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది. అలాగే బహ్రెయిన్ లో పనిచేస్తూ ఉన్న మన డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో, దయచేసి మనం సక్రమమైన మార్గంలో వెళుతూ ఉన్నా సరే కొంతమంది యువకులు అతివేగంగా నిర్లక్ష్యమైన డ్రైవింగ్ కారణంగా ఇతరుల ప్రాణాలను కూడా డేంజర్ లో పెడుతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండనన్న, ముఖ్యంగా డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో మీరు క్షేమంగా సురక్షితంగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.